ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వాల్యువర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది బిడ్డింగ్కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం బిడ్డర్లు ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపరిచి త్వరలోనే కొత్త ఆర్ఎఫ్పిని జారీ చేయనున్నట్టు పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం పేర్కొంది ఐడిబిఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసికి తొంభై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం వాటాలు ఉన్నాయి వ్యూహాత్మకంగా రెండు కలిసి సుమారు అరవై ఒక్క శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి ఈ ప్రక్రియలో భాగంగానే ఐడిబిఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వాల్యూర్ను నియమించడానికి సెప్టెంబర్ ఒకటిన దీపం బిడ్లను ఆహ్వానించింది బిడ్ల సమర్పణకు అక్టోబర్ తొమ్మిది గడువు అయినప్పటికీ అక్టోబర్ ముప్పై వరకు పొడిగించారు అయినప్పటికీ ఒకే ఒక బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్ఎఫ్పిని జారీ చేయాలని దీపం నిర్ణయించుకున్నట్లు వివరించాయి వాటాల విక్రయం తర్వాత బ్యాంకుల్లో ప్రభుత్వానికి పదిహేను శాతం ఎల్ఐసికి పంతొమ్మిది శాతం వాటాలు ఉండనున్నాయి